ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు ఏమైనా ఉంది అంటే అది అపిక్య ఆనంద్ అని చెప్పచ్చు. అయితే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏ వార్తా ఛానల్ ఓపెన్ చేసినా అభిఖ్య పేరు మారుమోగిపోతుంది. ఇందుకే ఎవరి అభిఖ్య, ఏం చెప్పాడు అనే విషయంలోకి వెళ్ళినట్టయితే అభిఖ్య ఒక సాధారణమైన వ్యక్తే. అయితే చిన్న వయసు కలవాడు, కానీ వాస్తు శాస్త్రం, జాతక శాస్త్రం, అంకిల శాస్త్రం, అలాగే ఇంకా ఎన్నో రకాల వేదాలకు సంబంధించి అనర్గణంగా మొత్తం పట్టు సాధించిన ఒక గొప్ప వ్యక్తిని చెప్పచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అసలు అభిజ్ఞ ఏం చెప్పాడు అంటే, 2019 డిసెంబర్ నుంచి 2020 మే వరకు కూడా ఇప్పటి వరకు మానవ జాతి చూడని అతి పెద్ద కష్టాన్ని చూడబోతోంది అంటూ ప్రూఫ్తో సహా వివరించాడు. అయితే ఇది విన్న చాలామంది అప్పుడు పెడచెవిరి పెట్టారు. ఏదో మాట్లాడుతున్నాడు ఈ బాబు అనుకున్నారే తప్ప దీనిలో ఇంత నిజం దాగి ఉందని ఎవరు అనుకోలేదు. చాలామంది జ్యోతిష్ శాస్త్రులు వీన్ని ప్రశ్నలు అడగగా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ అభిజ్ఞ సమాధానాలు చెప్పాడు. అయితే ఇక ఖచ్చితంగా ఈ చైనా నుంచి ఒక వ్యాధి పుడుతుందని, ఆ వ్యాధి ఇన్ని ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెందుతుందని, ఆ వ్యాప్తి చెందిన వ్యాధికి బారిన పడ్డ బాధితులు ఈ రకంగా కష్టాలు పడతారని, ప్రతి ఒక్కటి ఇప్పుడు మానవ జాతి ఏదైతే ఎదుర్కొంటుందో అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాడు. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే, మార్చి 29 తర్వాత నుంచి ఏప్రిల్ 2 వరకు ఊహించని స్థాయి కష్టాలు వస్తాయని చెప్పాడు. అప్పుడే మనకి మర్కాజ్ విషయం కూడా బయటపడిందన్న విషయం మనకు అర్థమైంది. మార్చి 29 మర్కాజ్ బయటపడిందన్న సంగతి మనకు తెలిస్తే ఇప్పుడు అభిజ్ఞ ఏం చెప్తున్నాడంటే, సాధారణంగా అభిజ్ఞ ఒక మాట చెప్పాడు, జూన్ 31 వరకు కూడా ఇది ఎంతో కొంత దీని ప్రభావం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా గ్రహాల మార్పిడి వల్ల, అంటే జాతక శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో ఏమవుతుంది అంటే గ్రహాల కదలికని బట్టి మంచి చెడుని బేరీజ్ వేస్తుంటారు జ్యోతిష్కులు. ఇక ఇదే క్రమంలో రాబోతున్న కాలంలో అంటే మే 29 లోపల గ్రహాల సానుకూల మార్పిడి వల్ల చాలా వరకు ఈ వ్యాధి అదుపులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ అభిజ్ఞ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన సమయమని, రోగం తగ్గినంత మాత్రాన విచ్చలవిడి చేయకూడదని, మన జాగ్రత్తలో మనం ఉండాలని, ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇండియాలో పుట్టి పెరిగిన మొక్కలను కూరగాయలను మాత్రం మనం తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.